రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం కొడాల నాని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం చూస్తున్నాం మూడోసారి నేనే గెలుస్తాను చంద్రబాబు వారి వల్ల నన్ను ఓడించడం అసలు కాదు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఈసారి కొడల నాని గెలుపు ఖాయమంటారా మరి టీడీపీ ఓడించి తీరుతుందా లేదా మేడం మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఓడిపోయే క్యాండిడేట్లు అదే అంటారు కదా పారిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని అదేలాగా ఆయన ఎక్కువ ఊహాగా జనతా ఈ మాటలు మాట్లాడటం ఆ ఏదో మనం సాధించేస్తామనే ఒక దీంట్లో ఉన్నాడే గానీ అది అన్ ఇంపాసిబుల్ ఈసారి గెలవటం అనేది ఎందుకంటే ఇది వరకు జరిగింది వేరు ఇప్పుడు జరిగింది వేరు సో నువ్వు ఇది వరకు నువ్వు భువనేశ్వరి గారిని కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు కానీ కానీ కానివ్వండి ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు సో ఈ టైంలో నువ్వు మాట్లాడిన మాటలే కానివ్వండి అవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు సో ఎందుకు గెలుస్తాడని ఆయనకి అంత ధీమా ఉందనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎక్కడా లేదు ఎక్కడా వైసీపీ జగన్మోహన్ రెడ్డే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గెలవలేకపోతున్నామని భయపడేటప్పుడు ఈయనకెందుకు అంత ఇదిలో ఉన్నాడు ఆరిపోయేది పనికి వెలుగు కులాగా లాగా రెపరెపలా ఆడుతూ ఉన్నాడు ఖచ్చితంగా అయితే ఆయన ఓడిపోయే ఆస్కారాలు పక్క కనపడుతుంది ఆయన అంటున్నాడు అమెరికా నుంచి దింపారు లే నెక్స్ట్ టైం అంతరిక్షం నుంచి దింపుతారు అని అంటే నీకు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే నీకు ఇంకా ఈజీ నిన్ను ఓడించ అమెరికా నుంచి దింపిన వాళ్ళే నిన్ను గెలవగలిగితే నీ అది దా అది ఆయనకి డిఫరెన్స్ తెలియాలి సో నీ మీద అంత ఈజీగా ఓడించగలం అనే దానికి అమెరికా వాళ్ళని పెట్టారు ఆ నిన్ను అంత కష్టంగా ఎదుర్కోవాలి ఎంత కష్టంగా ఇది చేయాలనుకున్నప్పుడు లోకలలో మీ తీసుకొని వచ్చి పెట్టేవాళ్ళు కదా దానిలో నిన్ను ఓడించడం ఈజీ కాబట్టి ఎవరైనా ఓడించగలరని ఒక దీంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళకి అవకాశమే కానివ్వండి వాళ్ళకు కూడా అక్కడ ఉన్న పలుకుబడి అవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ లోకల్ గా వాళ్ళకి ఒక కేడర్ కూడా ఉంది కాబట్టి అన్ని రకాల వర్క్ చేయగలిగే ఇది కూడా ఉంది వాళ్ళకి ఆ సత్తా ఉంది కాబట్టి ఇవ్వగలిగారు కానీ కోడలు నాని గారు ఎందుకు ఇలా ఇది చేస్తున్నారు ఎవరిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఎవరి కోసం నువ్వు రాజకీయాలు చేసావు ఆ నువ్వు ఇది వరకు కుటుంబంలో ఎలాగైనా తగాదాలు తీసుకురావాలని రకరకరకాల ప్రయత్నాలు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కూడా తగాదాలు సృష్టించేటట్టు కూడా మాట్లాడాడు అలాంటి విమర్శలు కూడా చేశాడు అది ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా వచ్చింది ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ ఏ అవుతాయి ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకి అందరికీ కూడా అర్థమవుతుంది కదా ఈయన ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు బిహేవియర్ కానీ ఒక పొలిటీషన్ అనుకున్నప్పుడు ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి ఇది మాట్లాడాలి నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని కిల్లీలు నవ్వులుతూ వాడు వీడు అని చెప్పి మాట్లాడటమే కానివ్వండి బూతులు మాట్లాడటమే కానీ ఒక లేడీస్కి ఇచ్చే విలువ ఇస్తూ సంస్కారవంతమైన మాటలే కానివ్వండి ఎక్కడ మాట్లాడుతున్నాడు ఎక్కడా కూడా మాట్లాడటం లేదు ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అన్నట్టు ఖచ్చితంగా ఆయనకైతే ఈసారి ప్రజలైతే బుద్ధి చెప్తారు ఓకే మేడం చాలా సార్లు డిస్కస్ చేస్తాం అసలు కొడలనానికి టికెట్ ఏ ఉండదు ఇవ్వరు మీద వ్యతిరేకత చాలా ఉంది ఓడిపోయే పర్సన్ అని చెప్పేసి సార్లు మనమే చేస్తాం సో కానీ అనూహ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టికెట్ ఇవ్వడం చూస్తున్నాం మరి సర్వేలో ఆయన గెలుస్తారని తేలిందని ఇచ్చారా లేకుంటే ఇంకేదైనా రీజన్ అయ్యి ఉంటుందా మేడం ఖచ్చితంగా మనకి అర్థమైందే కదా ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే అవతల పార్టీకి వెళ్ళిపోతున్నారు అవును వీళ్ళకి వీళ్ళే ఆస్కారం కూడా లేదు సో ఆయనకి క్యాండిడేట్లు కొర ఉంది సో ఆయనకి క్యాండిడేట్లు లేరు సో ఖచ్చితంగా ఆయన ఎవరి మీద ఇంకా వీళ్ళకి ఆస్కారం లేదు ఆయనకి ఆస్కారం లేదు సో ఇద్దరికి ఆస్కారం లేనప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా అక్కడే ఉండాలి వీళ్ళకి అక్కడే ఉండాలి ఆయనకి వాళ్ళ తప్ప ఇంకా వేరే గతి లేదు ఇంకా వాళ్ళకే సీట్ ఇచ్చాడు మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కదా పక్క పార్టీలకి వెళ్ళిపోయారు కదా ఎంపీలే కానివ్వండి ఎమ్మెల్యేలే కానివ్వండి ఎవరికి వాళ్ళు జంప్ అయిపోయారు కదా అందుకని వీళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా తప్పదు ఇంకా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఉండాల్సిందే ఒక పార్టీలోనే ఆ పార్టీలో ఎలాగైనా ఓడిపోయే ఆస్కారాలు అయితే అందరికి కనపడుతుంది పుష్కలంగా కనపడుతుంది అంటే వైసీపీకి అభ్యర్థుల కొరత ఉంది అంటారు మేడం ఖచ్చితంగా వైసీపీకి అభ్యర్థుల కొరత ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలు మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ లేకెళ్తారు టిడిపి లేకొచ్చారు జనసేనకి వెళ్లారు బీజేపీకి వెళ్లారు అన్ని పార్టీలకి వెళ్తున్నారు సో వాళ్ళు ఎక్కడ ఒక్కరినైనా జాయిన్ చేసుకునే ఆస్కారం కూడా లేదు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కానీ కేటర్ కానీ ఒక అట్లీస్ట్ సర్పంచ్ కూడా వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు వాళ్ళ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వట్లేదు అధికారంలో ఉన్న పార్టీ నుంచే వేరే పార్టీలు జంప్ అవుతున్నారంటేనే అర్థమవుతుంది ఓడిపోయే ఆస్కారం బాగా ఉందని ఆ మరి ఆ వివేకా మూవీ వచ్చి నిన్నే రిలీజ్ అయింది అది రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఎలాంటి పొలిటికల్ కోసం ఎలాంటి సొంత వాళ్ళని ఎలా చంపుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కదా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటది కాబట్టి ఇంత దుర్మార్గంగా చంపటానికైనా కూడా సిద్ధమయ్యారు కాబట్టి ఖచ్చితంగా అయితే గెలిచే అవకాశమే లేదు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయను ఇదే చివరి ఎన్నికలు అని చెప్పేసి ఇక మరి దీంట్లో ఓడిపోయి ఎలక్షన్స్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరుగుతా లేకుంటే గెలిచి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది నాడు రాజకీయ సన్యాసం తీసుకుంటారంటారా మీ ఒపీనియన్ ఇప్పుడే గెలిచే ఆస్కారం లేదు ఇప్పుడు కానీ ఓడిపోతే నేను ఎందుకంటే ఇరవై తొమ్మిదికే నేను పోటీ చేయను అండి నేను ఇప్పుడు ఎందుకు నేను ప్రజల్లోకి తిరగాలని ఇప్పుడే ఇంట్లో ఉండిపోవచ్చు ఆ ప్లాన్ తోనే ఆయన ముందే చెప్పాడు చెప్పడం జరిగింది ఇరవై తొమ్మిదిలో నేను పోటీ చేయను ఇప్పుడు ఓడిపోతే ఇంకా చక్కగా ఇంట్లో ఉంటాడు ఇంకా వచ్చే పని కూడా లేదు ఎందుకంటే నేను ఇరవై తొమ్మిది పోటీ చేయను కాబట్టి నాకు అవసరమే లేదు రాజకీయాలు అంటాడు ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడనే ముందే ఇట్లా ప్రీప్లాన్ గా ఇలా మాట్లాడటం జరుగుతా ఉంది ఓకే మేడం లోకేష్ గారు బుక్ లో అయితే కొడలనాని పేరు కంపల్సరిగా ఉండేది మరి ఇప్పుడు ఆయన ఓడిపోయి ఒకవేళ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే కొడలనాని పరిస్థితి ఏంటంటారు మేడం ఖచ్చితంగా ఆయన చేసిన పర్సనల్ గ్రెడ్జ్ అయితే పెట్టుకోవటానికి వాళ్ళలాగా వై జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు ఇది వై వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాబట్టి పర్సనల్ కి వెళ్లకుండా వాళ్ళు చేసిన స్కామ్లు ఏంటి వాళ్ళు ఏవేమి అవకతవకలు చేశారు ఇవన్నీ అయితే ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తే దానికి తగ్గ ఇదే అయితే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందైతే ఉంటది ఎందుకంటే ఖచ్చితంగా స్కాములు చేసేవాళ్లే వాళ్ళు ఏం చేయని వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వాటిలో అయితే ఇరుక్కోవటం వాళ్ళు ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో తెలుగుదేశం కేడర్ని కొట్టించడాలు చంపించడాలు ఇలాంటివి అయితే ప్రతి చోట జరిగాయి అవైతే ఖచ్చితంగా ఉంటుంది దానికైతే వాళ్ళ కరెక్ట్ తప్పకుండా వాళ్ళ శిక్ష దానికైతే పడే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ని చంపటాలే కానివ్వండి వాళ్ళ చేతిలో అధికారం ఉందని కొట్టడం వెహికల్ ధ్వంసం చేయటం ఆస్తి నష్టపరచటం మనుషుల్ని చంపటమే కానివ్వండి లేడీస్ని వాలంటీర్లు కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడ దొరికినా వాళ్ళని మనభంగం చేయటమే కానివ్వండి తర్వాత కొంతమంది మిస్సింగ్ కేసులే కానివ్వండి కొంతమంది అమ్మాయిల ఆచుక్కి కూడా తెలియట్లేదు ఇలాంటివన్నీ దుర్మార్గాలు చాలా చేశారు కాబట్టి వీటికి అన్నిటికీ అయితే మూల్యం చెల్లించు తప్పదు ఇంకోటి స్కామ్లు కూడా వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు భూములే కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు దుర్వినియోగం చేయటమే కానివ్వండి వాళ్ళు పెట్టిన పథకాలకి సరిగా పంపిణీ చేయకపోవటమే కానివ్వండి వీటిల్లో ఉన్న లొసుగులన్నీ కూడా ఖచ్చితంగా బయట వస్తాయి వాటికైతే వాళ్ళ ఫేస్ చేయాల్సింది అయితే ఉంటది